చేసుకొని దత్త స్వరూపంలో బ్రాహ్మణుడికి పాద పూజ చేస్తున్నాం. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నచో మమ్మలను క్షమించి మాకు సరి అయిన జ్ఞానాన్ని ప్రసాదించి మాకున్నటువంటి మాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి ధన సంపదలు మనశ్శాంతిని మాకు ఉన్నటువంటి కోరికలను నెరవేర్చి చిల్లకాలను నిమ్ములను అందిపోకుండా మనసార పూజించే భాగ్యాన్ని మాకు కలిగేయండి. మా ఇంటి లోపల ఏమైనా బాధ్యతలు ఉన్నట్టు ఆ దోషాన్ని కలిగించి మాకు సహస్ర లింగాల దేవాలయ నిర్మాణంలో కానీ ప్రతిరోజు జరిగే పూజ కలిపిలో కానీ శివకోటి రాగిపిల్లల కలిపిలో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతము చేసి సహస్ర లింగాల దేవాలయము మహా పుణ్యక్షేత్రంగా చేసేలాగని మా ద్వారా కోరుతున్నాము. మా కోరికను తప్పక మలిచండి. బల దుర్దత్త భగవానికి Thank you.
దత్త జయంతి రోజున మాత్రం ఒక సద్భ్రాహ్మణుడికి దంపతులకు దత్త పూజ అంటే దత్త స్వర్గంగా దత్త పాద పూజ చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 15 సంవత్సరాలు చేస్తున్నాము. దత్త నవరాత్రులలో సామూహికంగా అందరి భక్తులతో పంచామృత అభిషేకం చేసి దత్త అష్టోత్తరావతారం పూజ చేసి ఈరోజు మాత్రం చైతన్య నాడు మాత్రం ఒక బ్రాహ్మణుడికి పాద పూజ చేస్తున్నాం. అందరం బాగుంటారని కోరుకుంటున్నాం. ఎందుకంటే సర్వే జన సుఖ పొందు అందులో మనం ఉంటాం కనుక పూజ చేస్తున్నాం. ఇక్కడ పురాణపీఠ అధ్యక్షంలో ఈ దేవాలయం సేవ చేసినందుకు మాత్రం మాకు నిజంగా అది అదృష్టము. ఆ భగవంతుని సేవ చేసినందుకు మాత్రం సహస్రలింగాల దేవాలయం పోరాసరందు వీలింగాల గుడి కట్టే భాగ్యాన్ని ఆ దేవుడు ఏర్పడినాడు. మీ క్షమాపణ మాత్రంలో అందరి దేవతలు కొలుస్తారు. అన్ని సకల దేవతలు కూడా అక్కడ నిలయమై ఉన్నాయి ఈ సహస్రలింగ దేవాలయంలో. కావున
భక్తులకు ఈ ప్రవేట అలసం దుబాయ్ నుంచి దేవాలయం ఆదాయ సాగు ఉపయోగించినట్టుగా ఈ స్వామి దగ్గర స్థానిక కొద్దిగా నిలబెట్టాయి. మాకు ప్రత్యక్షంగా మేము చేసే సేవ మాత్రం మాకు బోనస్ అనుకుంటున్న శాసనలింగ దేవాలయం. మరి అటువంటిది అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మంచి గుణాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామిని ఆ ప్రేమడాజ స్వామిని ఆ శాస్త్రలింగ స్వామిని మనసారి కోరుతున్నాను. బోనస్ దత్త భగవానికి జయ.